మంచి రోడ్డు మీద గుడెం వెళ్తూ ఉన్నాం. చాలా చాలా బాగుంది రోడ్డు. ఇది ఏ రోడ్డు అనే బాలా? అత్తిలి నుంచి అత్తిలి పిప్పర తణుకు. అసలు ఏం రోడ్డు ఇది? గోదావరి జిల్లాలో ఇంత మంచి రోడ్డా? అసలు మెంటల్ ఎక్కిపోతుంది. మెంటల్ రోడ్డుకు రోడ్డు, రోడ్డుకి ఇరువైపులా కొబ్బరి చెట్లు, వరి పొలాలు. రోడ్డు మీద దిగిపోవాలి ఇప్పుడు. మాకు సమయం లేదు కానీ అబ్బా ఎంత అద్భుతంగా ఉందో, అసలు ఎంత ఆనందం అయిపోతుందో అసలు. అబ్బాబ్బా లేదు నాన్న, నాలుగింటికి. అది నాలుగు చిల్లరకి రైలు నాన్న. సంతోషం నాన్న. ఏం పేరు? నాగరాజ్ నాన్న. చాలా సంతోషం నాన్న. నాన్న హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ. ఏంటి ఏం సేమ్ ట్రైన్? ట్రైన్ నాకు సేమ్ సేమ్ అదే రైలు దిగుతావు అంతే. నువ్వు ఆ రైల్లో నువ్వు విజయవాడలో దిగుతావు, మేమేమో నెల్లూరు వెళ్తాం అంతేగా. ఆ ఎంత బాగుంది చూసారా, ఇంత గొప్ప దేశాన్ని, ఇంత గొప్ప ప్రదేశాన్ని మనకి భగవంతుడు ఇస్తే ఎవడిచ్చాడో తెలుసుకోకుండా అసలు ఇలాంటివేమీ లేని చోట పుట్టాడు అని చెప్పబడుతున్న ఓ దరిద్రాన్ని తీసుకొచ్చి గోదావరి మీద రుద్దుతారేంట్రా గొర్రెలు? ఇప్పుడు కృష్ణుడు పుట్టిన చోట ఏమనది ఉంది, రాముడు పుట్టిన చోట సరయునది ఉంది, మన వాడు పుట్టిన చోట ఏముందరా? వాటర్ లేదు, మ్యాటర్ లేదు, మన వాటర్ వాడుకుంటున్నారు బాప్తిజానికి కూడా. చెచ్చి బలి చెప్పాడు. సిగ్గు సిగ్గు వాడుకోవడానికి కూడా కృష్ణానది వాటర్ కావాలి, గోదావరి నది వాటర్ కావాలి. పనికిమాలిన బైబిల్లో అన్నీ ఉన్నాయన్నప్పుడు గోదావరి గురించి ఉందా, కృష్ణానది గురించి ఉందా? మరి ఏమీ లేని పనికిమాలిన బైబిల్ మనకెందుకురా? గోదావరి జిల్లాల వాతావరణాన్ని నాశనం చేయడానికి కాకపోతే చెప్పండి, నిరూపించండి. దాంట్లో పవర్ ఉందని, దాంట్లో పవర్ ఉంటే ఎవడైనా భూమి మీద క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు ఎవడైనా కళ్ళజోడు పెట్టుకుని చదివారా బైబిల్? పీకెత్తాం. అదో పవర్ ఉందన్నప్పుడు కళ్ళజోడు వాడకూడదు కదా, అవునా? మనం అలాంటి అబద్ధాలు ఏం చెప్పాం? శరీరం అన్నాక ఎవరికైనా రోగం వస్తుంది, ఎవరికైనా ముసలితనం వస్తుంది, ఎవరికైనా సాగు వస్తుంది, అది కామనం. అందుకని వాడు స్వస్థపరచును, చచ్చిపోయిన పీనుకు వాడు స్వస్థపరిచేది ఏంది? కాబట్టి గోదావరి ప్రజలారా, గోదావరి హిందువులారా, మీరంతా హిందువులే, హిందువులకే పుట్టారు. ఈ దరి అక్కడ ఆపాడు, పోస్టర్ పెట్టాడు చూడు ఆ లెఫ్ట్లో. ఏంటిది? ఓకే ఓకే, ఆడిది కాదు, ఎమ్మానియాలది అనుకున్నా, అది ఇమ్యూనిటీది. భక్తాంజనేయ స్వామికి పోయిందా, మహాశివరాత్రికి. అయినా చక్కగా విషంతాగి లోకాలను ఉద్ధరించిన శివుడు ఉండగా కొండలెత్తి గోవుల్ని, గోప బాలుల్ని, గోపికల్ని అందరినీ కాపాడిన కృష్ణుడు ఉండగా ఈ దరిద్రం మనకెందుకండి? అది చక్కగా కట్టు బొట్టు ప్రపంచం అంతా మన వైపు చూస్తుంటే మన ధర్మం ప్రపంచానికి ఉపకారం చేసింది, ఎక్కడ అపకారం చేయలే. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. ఆహా, పంట కాలువలు, కొబ్బరి చెట్లు, వరి పొలాలు, ఇది కదా జీవితం అంటే. భక్తాంజనేయ స్వామికి. అబ్బా ఆటో నిండా ఆంజనేయ స్వామి గణపతి. ఆహా గోదావరి, గోదావరి, వర్ధిల్లు గోదావరి, గర్జించు గోదావరి.